अवतार मेहर बाबा कृपतो मनम मेहर प्रभु चरितम ऐदव भागान्नि मनम चदुकुंटुन्नाम। मनम चदुकुनेटटुवंटि ई विशेषालन्नी कूडा 1932 సంవత్సరంలో జరిగినటువంటి విశేషాలు। గత వారం బాబా ఈజిప్ట్ పర్యటన నుండి బయలుదేరి భారతదేశానికి వచ్చేశారు। అక్కడ నుండి ఈ రోజు విశేషాలు చదువుకుందాం। బాబా ఈజిప్ట్ పర్యటన ముగించుకుని ఇండియాకి తిరిగి వచ్చారు। 2 రోజులు ముంబైలో గడిపి काका चांजी वीलिदर तोटी 1932 संवत्सरं सेप्टेंबर 7 तेदीना नासिक वच्चारु। आ समयंलो नासिकलो बाबा योक्क स्त्री मंडली वाळ्ळंदरू कूडा अक्कडे उंटुन्नारु। ई बाबा राक अंदरिकी चाला आनंदान्नि कलिगिंचिंदि। एंदुकु अंटे आ संवत्सरं अंता कूडा बाबा विदेशी पर्यटनलोने उन्नारु। గత 6 మాసాలుగా బాబా అనేక దేశాలు పర్యటించి వచ్చారు। స్త్రీ మండలి వారంతా కూడా బాబా యొక్క బాబా ఎడబాటుని సహించలేక ఎప్పుడు బాబా దర్శనం దొరుకుతుందా అని వాళ్ళు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు। వాళ్ళందరూ కూడా చాలా పరితపిస్తున్నారు బాబా దర్శనం కోసం। మెహరా, నాజా, పెద్ద కుర్షిద్, సూనామాసి, ఈ చిన్న కుర్షిద్ మరియు దౌలత్ మై వీళ్ళందరూ కూడా బాబా కోసమే జీవిస్తూ బాబా ఆశ్రమంలో బాబా ఆజ్ఞానుసారం నాసిక్ ఆశ్రమంలో వాళ్ళు ఉంటున్నారు। వాళ్ళు బాబా ఇచ్చ ప్రకారం జీవించేవాళ్ళు, బాబా కోసమే జీవించేవాళ్ళు వాళ్ళందరూ కూడా। అటువంటి చాలా నిరాడంబరంగా వాళ్ళు జీవితాలు గడుపుతూ బాబా రాకను చాలా ఆనందంగా హృదయపూర్వకంగా బాబాకు స్వాగతం పలికారు। వాళ్ళు ఆ సమయంలో బాబాని ఎప్పుడూ కూడా సంతోషపరిచేలాగా చిన్న చిన్న నాటకాలు ప్రదర్శించేవారు స్త్రీ మండలి వాళ్ళందరూ కూడా। బాబా లేనప్పుడు లేని సమయంలో వాళ్ళందరూ కూడా దానికోసం చాలా ఆ ప్రదర్శనలు ఇవ్వడం కోసము చాలా శ్రమించి వాళ్ళు చిన్న చిన్న నాటకాలు రాసుకోవడము, వాళ్ళు ప్రాక్టీస్ చేయడము, బాబా ఎప్పుడొస్తే వాటిని ప్రదర్శించడము జరుగుతూ ఉండేది। మెహరా ఎలా ఉంది అని ఆలోచిస్తే మెహరా బాబా కోసమే జీవించేటటువంటి స్త్రీమూర్తి। ఆవిడ బాబా వియోగాన్ని ఎలా తట్టుకుంది అంటే అది ఊహించలేం మనం ఇవ్వడం కూడా। ఆ బాబా యొక్క ప్రేమ మత్తు కంటే ఆవిడ ప్రేమ దాన్ని అధికమించింది। నాసిక్ ఆశ్రమంలో మెహరా, నాజా, ఈ పెద్ద కుర్షిద్, చిన్న కుర్షిద్ వీళ్ళందరూ కూడా చాలా నిరాడంబరంగా చాలా సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు। వాళ్ళందరూ కూడా చాలా సంపన్న కుటుంబాలకు చెందిన వాళ్ళు, అయినా కూడా బాబా దగ్గరికి వచ్చి బాబా ఇచ్ఛానుసారం వాళ్ళు సాత్వికమైనటువంటి ఆహారం తింటూ చాలా నిరాడంబరంగా ఆశ్రమ జీవితాన్ని గడుపుతున్నారు। వీళ్ళందరూ కూడా ఎందుకు గడుపుతున్నారు, ఎందుకు వాళ్ళ కుటుంబాలను వదిలేసి చాలా సంపన్నులై ఉండి కూడా నిరాడంబరంగా ఎటువంటి హడావిడి లేకుండా ఎంతో నిరాడంబరంగా ఎందుకు గడుపుతున్నారు అంటే అది బాబా ప్రేమ కారణం। ఆ దివ్య ప్రియతముని కొరకు, ఆ దివ్య ప్రేమ కొరకు వాళ్ళు ప్రాపంచికమైనటువంటి సంబంధాలన్నీ కూడా వదిలేసుకుని ఎటువంటి ప్రపంచ సుఖాలని కూడా అన్నిటినీ కూడా వదిలేసుకుని ఆ బాబా దగ్గర వాళ్ళు జీవితాలని అంకితం చేశారు। ఎటువంటి ప్రాపంచిక సుఖమైన బాబా ప్రేమకు సాటి రాదు కాబట్టి వాళ్ళందరూ కూడా అటువంటి జీవితాలను గడపడానికి వాళ్ళు సన్నద్ధులై ఉన్నారు। ఈ ఆశ్రమానికి సూనామాసి అనే ఆవిడ మేనేజర్గా వ్యవహరించేది। ఈవిడికి చాలా జమా ఖర్చులు లెక్కలు సరిగ్గా రావు, జమా ఖర్చులు ఆవిడే చూడాలి, ఈ అనుభవం కూడా లేదు। ఈ జమా ఖర్చులు రాయడంలో అనేక పొరపాట్లు చేసేది, అనేక తప్పులు చేసేది, మళ్ళీ సరిదిద్దుకోవడానికి నానాయాతన పడేది।
వాళ్ళందరూ ఆవిడ ఆవిడని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా వాళ్ళు బాబా ఆవిడ పడే అగచాట్లు చూసి నవ్వుకునేవారు. బాబాకి చెప్పి వాళ్ళు సరదాగా నవ్వుకునేవారు. బాబా నాసిక్ రాగానే అంతకుముందు మనం చదువుకున్నాం, బాబా యూరప్ దేశాలలో పర్యటిస్తూ ఉండగా బాబా తండ్రి షెరియార్జీ దేహం వదిలివేశాడని. ఆ తర్వాత బాబా రావడం ఇదే ఇండియాకి. తల్లి షీరీన్ మాయి, సోదరి మణిజా వీళ్ళని బాబాను చూడాలని వీళ్ళిద్దరూ కూడా వస్తారు, నాసిక్ వస్తారు. షెరియార్జీ మరణం గురించి బాబాకు విన్నవిస్తారు. మరి షిరీన్ మాయి, నేను ఒక్కదాన్ని ఉండలేను పూనాలో, నాకు ఎవరో ఒకళ్ళు రక్షణ కావాలి అని చెప్పి బాబాని వేడుకుంటుంది. ఎందుకు అంటే బాబా మణిజాని, తన సోదరి అయినటువంటి మణిజాని తన ఆశ్రమంలోనే ఉంచేసుకోవాలని కోరుకున్నారు. కానీ మరి తల్లి నేను ఒక్కదాన్ని ఉండలేను అని చెప్పి బాబాను ప్రాధేయపడుతుంది. అయితే నాకు ఆవిడికి తోడు కోసము తన సోదరుడు, బాబా సోదరుడు బెహరం, అతనిని ఏం చేశాడు అని బాబా ఏమన్నారంటే, పెరిన్ అనే అటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకుని అమ్మకు తోడుగా ఉండవలసిందిగా చెప్పారు. కానీ అతనికి, బెహరంకి పెద్దగా ఇష్టం లేదు, వివాహం చేసుకోవాలని ఇచ్చలేదు. కానీ బాబా ఆజ్ఞకు కట్టుబడి పెరిన్ని వివాహం చేసుకుని తల్లిని చూసుకుంటాను అని చెప్పి బాబాకు, బాబా ఆజ్ఞానుసారం ఆయన వివాహం చేసుకున్నారు. అలాగా మణిజాకు మార్గం సుగమమైపోయింది. ఆవిడని అడ్డుపెట్టే వాళ్ళు ఎవరు లేరు. ఆవిడ బాబా ఆశ్రమానికి వచ్చి బాబాతో జీవించడానికి ఆవిడకు అవకాశం దొరికింది. నాసిక్లో స్థిరపడ్డాక బాబా, అక్కడ నాసిక్లో ఒక కుటుంబం ఉండేది, బాబా ఆజ్ఞానుసారం అక్కడ నివసించే కుటుంబాలు కొన్ని ఉండేవి. అవి ఎవరంటే మెహరా అక్క, రుస్తుం భార్య, వీళ్ళు అక్కడ నివసించేవారు. వాళ్ళకి నలుగురు పిల్లలు. వాళ్ళు మెహరు, నగ్గు, మెహులు, పాలు. వీళ్ళ నలుగురు అప్పుడే చిన్నపిల్లలు. తర్వాత నావల్ తలాతి కుటుంబం కూడా అక్కడ ఉండేది. వాళ్ళ పిల్లలు జెరు, కొర్షెద్. వీళ్లతోటి బాబా ఆటలాడుకునేవారట. బాబాకి ఇష్టమైనటువంటి ఆట క్రికెట్ ఒకటి, గిల్లీ దండా ఒకటి. ఈ ఆటలు పిల్లలతోటి ఆడుకునేవారు. ఒకసారి బాబా క్రికెట్ ఆడేటప్పుడు బాబా బలంగా బంతిని విసిరారట. ఈ ఫ్రీని, ఈ మెహరా అక్క అయినటువంటి ఫ్రీని, రుస్తుం పిల్లలైనటువంటి మెహరు అనే ఆవిడికి, అనే పాపకు గట్టిగా బలంగా తగులుతుంది ఈ బంతి. తగిలి వెంటనే రక్తం కారుతుంది. చిన్నపిల్ల కాబట్టి ఏడవడం మొదలుపెట్టింది. కానీ తల్లి ఇది బాబా ప్రసాదము అని చెప్పి ఆవిడ అస్సలు చింతించలేదు. బాబా గాయానికి గాయం తుడిచి కడిగి ఆవిడ ఆ అమ్మాయిని హాస్పిటల్కి పంపించారు. ఇది నిజంగా బాబా ప్రసాదమే అంటారు బావు కల్చురి. ఎందుకు అంటే ఆ తర్వాత కాలంలో మెహరు ఒక్క ఆవిడే బాబా స్త్రీ మండలిలో అవకాశం దొరికింది. ఆవిడ విద్యాభ్యాసం ముగించుకున్నాక బాబా దగ్గర ఉండిపోయింది, శాశ్వత సభ్యత్వం స్వీకరించింది. అలాగే పిల్లలతో ఆడుతూ ఆడుతూ బాబా ఒకసారి ఒక పెన్ను, ఒక పెన్సిల్ తీసుకొచ్చి ఎవరికో ఇవ్వాలి అని చెప్పి ఆయన ఆలోచనలో ఉన్నారు. కానీ అక్కడ పిల్లలు ఐదుగురు ఉన్నారట, బాబా దగ్గర ఉన్న వస్తువులు రెండే. అప్పుడు ఏమన్నారు అంటే, బాబా సరదాగా లాటరీ వేద్దాం, లాటరీ వేస్తే ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తాను అని చెప్పి బాబా చెప్పారు. సరే, ఆ లాటరీలో ఈ మెహరు ఒక పెన్ను, బాబా దగ్గర ఉండేటటువంటి పెన్ను గెలుచుకుంది. తర్వాత ఫాలు, ఈ వీళ్ళ ఫ్రీని కొడుకే, అతడు బాబా నుంచి ఏదో వస్తువు పొందాలి అని ఆశపడ్డాడు. అతనికి కూడా తర్వాత పెన్సిల్ లభించింది. అలాగా వాళ్ళతోటి బాబా ఆ పిల్లలతో ఆటలు కానీ, బాబా ఇంతకుముందు ఒకసారి చెప్పారు మనకి, అమెరికాలో ఉండగా బాబా చాక్లెట్లు విసరడం, ఒకవేపు చూస్తూ ఒకవేపు విసిరేవారట. సరదాగా వాళ్ళందరూ క్యాచ్ చేసి వాళ్ళు తీసుకునేవారన్నమాట. అది ఏమిటి అంటే, ముందు ముందు రాబోయే తరాలతోటి ఆ అనుబంధాన్ని పెంచడానికి ఇలా చేస్తున్నాను అని బాబా ఒకసారి చెప్పారు.
అలాగే ఈ అమూల్యమైనటువంటి అవతార పురుషుడి యొక్క ఆంతరంగికమైనటువంటి సంబంధాన్ని ప్రేమికులకు అందించి అంటే రాబోయే తరాలకు అందించి ఆనందించేవారు. రుస్తుం పిల్లలతో బాబా తమాషా అయిన ఆటలకు కూడా ఆడేవారు. ఇలాంటి క్రికెట్ గిల్లీ దండ ఇదివే కాకుండా తమాషాగా ఆటలాడేవారు. మీకు చిన్నతనంలో మీకు మనకి గుర్తుండే ఉంటుంది ఆ రోజుల్లో ఇంతటి ఆటలు మనకి ఇప్పుడున్న సౌకర్యాలు ఇప్పుడున్న ఆట వస్తువులు ఆ రోజుల్లో లేవు. అప్పుడు ఎలా ఉండేది అంటే మనకి చేతి వేళ్ళు ముడిచి పెద్దవాళ్ళు చిన్నపిల్లలతోటి ఇది ఏ వేలో చూపించమని లేకపోతే నా చూపుడు వేలు చూపించండి అని ఇలా రెండు గుప్పిడి ముడిచి ఒక వేలు మాత్రం పైకి చూపిస్తారన్నమాట. చూపించి అదే వేలో పట్టుకుని చెప్పాలి లేదా చూపుడు వేలు చూపించండి ఎక్కడ ఉందో. ఇలాంటి చిన్నపిల్లలతోటి ఆటలు ఆడుకునేవాళ్ళం మన చిన్నతనాల్లో. అలాగా బాబా చేతి వేళ్లను ముడిచి తన పిడికిల్లో పెట్టి ఆ పిడికిల్లోంచి ఒక వేలు పైకి తీసి అది ఏ వేలో చెప్పమనేవారు. పిల్లలందరికీ చాలా కష్టమైపోయేది అది ఏ వేలో చెప్పడం. ఆ చూపుడు వేలు చూపించమనేవారు ఆ వేలు చూపించడం వాళ్ళకి కష్టమయ్యేది. పిల్లలు వాళ్ళు ఓడిపోయేవారు. ఏదో ఒక వేలు ముట్టుకునేవారు బాబా చెప్పిన వేలు కాకుండా ఉండేది. అలాగ వాళ్ళని బురుడి కొట్టించేవారు అన్నమాట. అలా ఆటల్లో వాళ్ళు నిమగ్నులయ్యేవారు. పిల్లలందరూ కూడా బాబాతో ఆడడం అంటే చాలా ఇష్టంగా వాళ్ళు కేరింతలు కొడుతూ బాబాతో ఆడుకునేవారు. సరే మనకి ఆ రోజులలో అంటే 1932 గురించి మనం చదువుకుంటున్నాం. ఆ రోజుల్లో మనకి స్వతంత్ర ఉద్యమం అనేది ఉధృతంగా సాగుతోంది భారతదేశంలో. ఆ రోజుల్లో బాబా గాంధీతోటి అనేక సార్లు కలుసుకున్నారని బాబాతో బాబాను గాంధీ మాట్లాడుకున్నారని మనం చాలాసార్లు చదువుకున్నాం. అంతకుముందు గాంధీ బాబాని కలిసినప్పుడు బాబాని అడుగుతారు అంబేద్కర్తో మాట్లాడమని చెప్పి. దళిత నాయకుడైనటువంటి అంబేద్కర్ తోటి మాట్లాడమని చెప్పి బాబా గాంధీ బాబాని అడుగుతారు. అందుకని బాబా ఏం చేశారు అంటే అప్పుడు ముంబైలో ఉండేవాడైన డాక్టర్ నీలు మనకు తెలుసు బాబా దగ్గర ఉండి బాబా ఇచ్చానుసారం ఆయన యొక్క కోరిక అనుసరించి బాబా సమక్షంలో మరణించినటువంటి డాక్టర్ నీలు అతడప్పుడు ముంబైలో చదువుకునేవాడు. చదువుకుంటున్నటువంటి నీలుకి కబురు పంపించారు బాబా ఈ డాక్టర్ అంబేద్కర్ని కలుసుకోమని చెప్పి. నీలు ఆ సమయంలో బొంబాయిలో చదువుకుంటున్నాడు కాబట్టి మెడికల్ కాలేజీలో అప్పుడు బాబా దగ్గరికి అప్పుడప్పుడు నాసిక్ వస్తూ ఉండేవాడు. అంబేద్కర్ని కలిసి బాబా అతన్ని కలవదలిచారని చెప్పి కబురు పంపించారు బాబా. అంబేద్కర్ కూడా అంగీకరించాడు. 12వ తేదీన బాబాని కలుసుకుంటాను అని చెప్పి అంబేద్కర్ చెప్పాడు. అలా బాబా అంబేద్కర్ని కలుసుకోవడం జరిగింది. బాబా ఏమన్నారంటే అంబేద్కర్ తోటి చాలా ఆనందంగా ఉంది నిన్ను కలవడం, చాలా కాలంగా నిన్ను కలవాలనుకుంటున్నాను అని చెప్పారు. అంబేద్కర్ కూడా నేను కూడా మిమ్మల్ని కలవాలని అంటే అప్పటికి బాబా యొక్క విషయాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా బాబా గురించి తెలుస్తున్నాయి అంటే ఆయన కొంతమంది సాధు పురుషుడని కొంతమంది అవతార పురుషుడని కొంతమంది సద్గురువు అని ఇలా రకరకాలుగా ఆయన యొక్క దివ్యత్వం నెమ్మదిగా ప్రపంచమంతా ఆక్రమిస్తోంది. ఆ సమయంలో డాక్టర్ అంబేద్కర్ కూడా నేను కూడా మిమ్మల్ని కలవాలనుకుని చాలా ఆతృతగా ఉన్నాను ఇప్పటికి దొరికింది అవకాశం అని చెప్పి ఆయన కూడా సంతోషించారు. బాబా చెప్తున్నారు అంబేద్కర్ తోటి బాబాకు రాజకీయాలంటే ఇష్టం లేదు అంటే రాజకీయాలలో చేతులు వేళ్ళు పెట్టడం అనేది ఆయనకి విరుద్ధమైనటువంటిది. కాబట్టి బాబా మొట్టమొదటే చెప్తున్నారు నేను రాజకీయాలలో అంటే నీతో మాట్లాడడం వల్ల రాజకీయాలలో అడుగు పెడుతున్నాననేమో అని నువ్వు అనుకోవద్దు అని స్పష్టంగా చెప్పారు. నేనేం చెయ్యాలని భావిస్తున్నానో నీకు స్పష్టంగా చెప్పనే ముందర నన్ను నేను నాకు రాజకీయాలతో పని లేదు ఏ విధమైనటువంటి రాజకీయాలకు నాకు సంబంధం లేదు అని నువ్వు ముందు స్పష్టంగా గ్రహించాలి. అందుకని నాకు సంబంధం లేనటువంటి వ్యక్తి రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే మానవ శ్రేయస్సు కోసం. అణగారిన వర్గం పట్ల ఆ రోజుల్లో హరిజనులు అంటే మనకి తెలుసు ఆ రోజుల్లో చాలా దూరంగా ఉంచేవారు వాళ్ళని ఊరి లోపలికి కూడా రానిచ్చేవారు కాదు.
అటువంటి హరిజనులను బాబా యొక్క విశ్వ కార్యక్రమంలో భాగంగా ఆ రోజు చేసినటువంటి ఆయన కార్యక్రమానికి ఫలితంగా ఈ రోజు మనము అనేక మార్పుల్ని ప్రపంచంలో గమనిస్తున్నాం. కాబట్టి అంబేద్కర్ దళిత నాయకుడు కాబట్టి బాబా చెప్తున్నారు, అణగారిన వర్గాల పట్ల నాకున్న అభిమానం వలన, వాళ్ళ పట్ల ఉండేటటువంటి గౌరవం వలన నీకు నేను ఈ సలహా ఇస్తున్నాను అని చెప్పారు. అది ఎలాంటి, ఎందుకు వాళ్ళ మీద నాకున్నటువంటి ప్రేమ కానీ ఆప్యాయత కానీ అభిమానం కానీ వాళ్ళ మీద ఎందుకుంది అంటే అది ఆధ్యాత్మికపరమైనది. అందరూ కూడా అర్హులే భగవంతుణ్ణి చేరడానికి, అందరూ అర్హులే. హరిజనులు అనేటటువంటి భేదం, వేరే కులాలు మతాలు ఈ భేదాలు నాకు లేవు. కాబట్టి వాళ్ళు ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేకుండా, ఇప్పటికే నేను మెహ్రాబాద్లో అనేక కార్యక్రమాలు చేశాను, మనం చాలాసార్లు చదువుకున్నాం. హరిజనులకు బాబా స్నానాలు చేయి, హరిజనుల పిల్లల్ని, పిల్లల కోసం స్కూలు నిర్మించారు, బాబా వాళ్ళకి స్నానాలు చేయించేవారు. ఒకసారి మీకు గుర్తుందో లేదో, ఒక అగ్రకులాలకు చెందినటువంటి వాళ్ళు బాబా దర్శనానికి వస్తారు. అదే సమయంలో బాబా లోపల హరిజనుల పిల్లలకు స్నానాలు చేయిస్తూ ఉంటారు. వాళ్ళు నీ దర్శనం కోరి వచ్చారు బాబా అని చెప్పి బాబాకు కబురు పెడుతుంది. అప్పుడు బాబా ఏమంటారు అంటే, నేను చేసే పని వాళ్ళు చేస్తాము అని, వాళ్ళకి అంగీకారం కుదిరితే నా దర్శనం పొందవచ్చు అని అగ్రకులాల వాళ్ళకి చెప్తారు. అంటే ఏమిటి అంటే, ఆ రోజుల నుంచి బాబా చేసేటటువంటి కార్యక్రమంలో భాగం ఏమిటి అంటే, ఈ అణగారిన వర్గాలు, అసలు వీళ్ళు వాళ్ళు అనే అగ్రకులాలు అణగారిన వర్గాలు ఇవన్నీ లేవు బాబాకు, అందరూ కూడా సమానమే, మానవులందరూ కూడా భగవంతుణ్ణి చేరేందుకు అర్హులే అని చెప్పి ఆ రోజు చేసినటువంటి, బాబా చేసినటువంటి కార్యక్రమాన్ని యొక్క ఫలితము ఈరోజు మనము ప్రపంచంలో చూస్తున్నాం. నా శిష్యుల చేత, బ్రాహ్మణ శిష్యులు ఉన్నారు నాకు, అలాగే అనేక రకాల అనేక మతాలకు చెందినటువంటి శిష్యులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను దళితల యొక్క అభ్యున్నతి కోసము వాళ్ళ చేత వాళ్ళకి స్నానాలు చేయించేవాడిని. వాళ్ళ చేత ఎటువంటి అస్పృశ్యత లేదు, వాళ్ళు వేరు మనం వేరు కాదు అని చెప్పి అందరినీ సమానంగా చూడాలి అని చెప్పి వాళ్ళ చేత నేను పనులు చేయించాను. బ్రాహ్మణుల చేత, ఇతర వర్గాల ఉన్నత వర్గాల వాళ్ళ చేత నేను హరిజనులకు స్నానాలు కూడా చేయించాను. అటువంటి వాళ్ళ కోసం నువ్వు శ్రమ తీసుకుంటున్నావు, ఇదంతా అంబేద్కర్తో చెప్తున్నారు బాబా. నువ్వు శ్రమ తీసుకుంటున్నావు కాబట్టి నువ్వు పడుతున్న శ్రమను నేను ప్రశంసిస్తున్నాను, నేను నిన్ను మెచ్చుకుంటున్నాను అని బాబా చెప్పారు. ఈ పరిస్థితుల్లో, అంటే ఈ స్వాతంత్ర పోరాట సమయంలో భారతదేశం సమైక్యంగా పోరాడాలా, విడివిడిగా పోరాడాలా అనేది ఆ రోజుల్లో పెద్ద సమస్య అయి కూర్చుంది వాళ్ళకి. అంటే విడివిడిగా పోరాడాలి అంటే దళితులందరూ వేరే అయిపోతారు, తర్వాత ఉన్నత వర్గాల వారందరూ కూడా వేరే అయిపోతారు. ఇలా విభేదం మనలోని మనకి అసలే, ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన నుండి మనం స్వతంత్రం సంపాదించుకోవాలి అని భారతదేశంలో చాలా మంది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అలాంటిది మనలో మనకే విభేదాలుంటే ఎలా జరుగుతుంది, ఏ విధంగా స్వాతంత్రం వస్తుంది అని మనకి బాబా ఈ అంబేద్కరు, తర్వాత గాంధీ ఇలాంటి వాళ్ళతోటి కొంతమంది నాయకులతో మాట్లాడి వెనకాతల కార్యక్రమం ఎలా చేశారు అంటే, అది మనకి అవగాహనకి రాదు, మన బుద్ధికి అందనిది. అది బాబా యొక్క విశ్వ కార్యక్రమంలో అది భాగమే. కాబట్టి బాబా ఏం చెప్పారు అంటే, వీళ్ళ కోసం పోరాడే సమయం సరైన సమయం ఇది. ఎప్పుడైతే స్వతంత్రం కోసం పోరాడుతున్నారో, ఈ వర్గం ఆ వర్గం అనే భేదం లేకుండా అందరూ కలిసి సమైక్యంగా పోరాడితే మనకి తప్పకుండా స్వాతంత్రం వస్తుంది. కాబట్టి నీకు నేను చెప్పే సలహా ఏమిటి అంటే, ఈ మిగిలిన విషయాలు మహాత్మా గాంధీ మొదలైనటువంటి నాయకులతో మాట్లాడు, తర్వాత దళిత వర్గాల కోసం నువ్వు చేస్తున్నటువంటి శ్రమకి ఎప్పుడు కూడా ఫలితం లేకుండా పోదు, నేను వెనకాతల ఉంటాను అని బాబా అంబేద్కర్కి చెప్పారు. తర్వాత మహాత్మా గాంధీ, అంతకుముందు మనం చదువుకున్న మహాత్మా గాంధీ అరెస్ట్ అవ్వడానికి ముందు రోజే బాబా గాంధీని కలిశారు. గాంధీ
తోటి బాబా విశదంగా మాట్లాడడం జరిగింది. అందరూ కలిసి ఉమ్మడిగా పోరాడదాము అని చెప్పి గాంధీ కూడా బాబాతో అంటారు. గాంధీ నా మాట కొంతమంది వినటం లేదు, నువ్వు అంబేద్కర్ అలాంటి వాళ్ళతోటి ఈ విషయం కూడా కాస్త సంప్రదిస్తే అందరూ సమైక్యంగా పోరాడడం జరుగుతుంది అని బాబాకి చెప్పడం జరిగింది. అందుకని నేను నిన్ను కలిశాను, కాబట్టి సమైక్యంగా పోరాడండి అని బాబా అతనికి సలహా ఇచ్చారు. అందరూ కలిసి మహాత్మా గాంధీని కలిసి ఈ దళితులకు వేరేగా ఉంటే బాబా ఉద్దేశం కానీ ఈ ప్రజానాయకుల ఉద్దేశం ఏమిటి అంటే దళితులు వేరేగా మేము వేరేగా పోరాడితే ఏమవుతుంది, ఎప్పుడు వాళ్ళు అస్పృశ్యులుగానే ఉండిపోతారు, ఇప్పటికి కూడా అలాగే ఉండిపోతారు, ఇప్పుడులాగా మనం అందరం కలిసి ఉండేవాళ్ళం కాదు, అలాగ వాళ్ళు సెపరేట్ అయిపోయి విడివిడిగా పోరాడితే ఏమవుతుంది అంటే ముందు ముందు తరాల వాళ్లకు అనేక సమస్యలు ఎదురవుతాయి అని బాబా చెప్పారు. ఇంకా అతనితో చెప్తున్నారు, గాంధీతో చేయి కలిపి ఉమ్మడిగా పోరాడండి, న్యాయమైనటువంటి హక్కులు నూతన ప్రభుత్వం గుర్తించేలా ప్రయత్నించండి అని చెప్పి బాబా చెప్తున్నారు. గాంధీ చాలా విశ్వాసపాత్రుడు, ఆయన చాలా గొప్ప మనిషి, అతడు అన్న మాట నిలబెట్టుకుంటాడు, కాబట్టి ఇతర వర్గాల మీద ఈ ప్రభావం చూపుతుంది. ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా నా హృదయంలో మీ అందరికీ కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది, ఆ అణగారిన వర్గాల పట్ల నా హృదయంలో స్థానం ఉంది, కాబట్టి మీరందరూ కలిసి పోరాడండి అని అతనికి బోధించారు. అంబేద్కర్ అన్నాడు, మీరు చెప్పింది నాకు అర్థమైంది, మీరు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది, అలా చేద్దామని నాకు కూడా ఉంది, కానీ నేను ఒక్కడినే అలా చేయలేను కదా, అనేక మంది నాయకులున్నారు, వాళ్ళందరితో కూడా సంప్రదించాలి, వాళ్ళందరూ కూడా ఆ ఒప్పుకోవాలి నేను ఇలా చెయ్యాలి అంటే అని బాబాని బాబాతోటి చెప్పాడు. బాబా ఏమంటున్నారు అంటే, నీ పలుకుబడి వినియోగించి నీ తోటి నాయకుల్ని నువ్వు కలుపుకో, నా ఆంతరికంగా నా సహాయం ఎప్పుడు నీకు ఉంటుంది, పై పైన నేను సహాయం చెయ్యకపోవచ్చు, ఆంతరంగికమైనటువంటి సహాయం నీకు నేను అందిస్తాను, నా ఇచ్ఛ ప్రకారం నేను అన్నట్టు నేను ఏ విధంగా ఏ విధంగా చెప్పాను ఆ విధంగా నువ్వు చేస్తే కనుక నీకు నేను నా సహాయం తప్పకుండా ఉంటుంది అని చెప్పి బాబా చెప్తున్నారు. చింతించొద్దు, ఎలా జరుగుతుందో ఏమిటో అని భయపడద్దు, నేను చెప్పింది గుర్తుంచుకుంటే చాలు, నీ ఆలోచనలు నీ పలుకుబడి సహాయంతో మీ పార్టీ సభ్యుల్ని ఒప్పించి మిగిలింది నాకు వదిలిపెట్టు. బాబా ఎప్పుడూ కూడా మన ప్రయత్నం మనం చేసి ఫలితాన్ని భగవంతుడికి వదిలిపెట్టమని చెప్పి బాబా చెప్తూ ఉంటారు. అలాగా ప్రయత్నం లేకుండా మనం గాల్లో దీపం పెట్టి భగవంతుడా నీదే భారం అంటే ఎలా ఉంటుంది, అలాగా కాకుండా మన ప్రయత్నం మనం చెయ్యాలి, మనం నిజాయితీగా చెయ్యాలి, ఆ తర్వాత మన భారాన్ని ఆయన మీద వదిలిపెట్టినప్పుడు ఆయన మన భారాన్ని మోసి మనకి ఎటువంటి ఏది కావాలో ఆయన చూసుకుంటాడు. అప్పుడు అంబేద్కర్, తప్పకుండా అలాగే చేస్తాను, నీ సలహా పాటిస్తాను అని చెప్పి బాబాకు మాట ఇచ్చాడు. బాబా చాలా సంతోషం, నీవు నీ వాళ్లకు ఎనలేని సేవ చేస్తున్నావు, నువ్వు ఈరోజు నిన్ను ఇక్కడ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది అని బాబా చెప్పారు. అంబేద్కర్ కూడా చాలా ఆనందంగా వీడ్కోలు సెలవు తీసుకుని బాబా దగ్గర వెళ్ళిపోయాడు. సరే, బాబా అంబేద్కర్తో సమావేశం ముగిశాక నాసిక్ వచ్చేసారు. తర్వాత మహాత్మా గాంధీని కలవమని, మహాత్మా గాంధీయే బాబాకు చెప్పారు అంబేద్కర్ చెప్పి ఒప్పించమని చెప్పి, కాబట్టి మహాత్మా గాంధీని కలవమని చెప్పి బాబా పంపించారు, రుస్తుముని పంపించారు. రుస్తుముని పంపిస్తే ఆ టైంలో గాంధీ పూనాలో ఎర్రవాడ జైల్లో ఉన్నాడు, ఆ నిర్బంధంలో ఉన్నారు, అధికారులు అనుమతించలేదు, కాబట్టి ఆయన్ని కలవడం సాధ్యం కాలేదు. తర్వాత కొద్ది కాలానికి ఈ జైలు సడలించారు, కొంచెం వాళ్ళ నిబంధనలు సడలించారు, ఇంటర్వ్యూలు చేసుకోవచ్చు అని చెప్పి కొంత సడలింపు దొరికింది. తర్వాత బాబా మళ్ళీ గాంధీని కలవమని చెప్పి చాంజీ రంజు వీళ్ళిద్దరిని కూడా పంపించారు. ఆ సమయంలో గాంధీ, మనకి తెలుసు గాంధీ బొమ్మ చూస్తే వడుకుతూ ఉండడం, నూలు వడకడం, అదే పనిలో గాంధీ ఉన్నట్ట. ఆ సమయంలో వాళ్ళిద్దరూ వచ్చారు, గాంధీ నవ్వి వాళ్ళని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టినప్పుడు ఆ వాళ్ళ మధ్య సంభాషణ ఈ ఇక్కడ వ్రాయబడి ఉంది. వాళ్ళందరూ కూడా క్లుప్తంగా మనం చెప్పుకుందాం.
బాబా తిరిగి వచ్చేసారైతే ఇండియా తిరిగి వచ్చేసారన్నమాట. ఈ రోజు ఈ ఉదయంలో పత్రికలో నేను చదివాను అని గాంధీ చెప్తారు. రంజు బాబా ఈ సమయంలో 5వ తారీఖున వచ్చేసారు బాబా. ఈజిప్ట్ పర్యటన గురించి పేపర్లో మాత్రం వెయ్యలేదు, అంటే న్యూస్ పేపర్లో ఈ పత్రికల్లో వెయ్యలేదు. ఎందుకు రాలేదు ఈ రోజుల్లో పత్రికల్లో బాబా గురించి ఏ వార్తలు రావటం లేదు నాకు అని గాంధీ కూడా అంటాడు. అన్నప్పుడు బాబాకి ఆ ప్రచారం ఇష్టం లేదు కాబట్టి అన్ని పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వడము, బాబా కొన్ని కొన్ని పత్రికలు కొన్ని కొన్ని విలేకరులకు మాత్రమే బాబా ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. అన్ని పత్రికలు తన యొక్క ప్రచారం చేయడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి కొన్ని కొన్ని కొన్నిటిని ఆయన అవాయిడ్ చేసేవారు. ఆ తిరిగి రావడం గురించి ఈ ప్రచారం ఇష్టం లేక ఏ పత్రికలోనూ బాబా గురించిన వార్తలు రాలేదు అని చెప్పాడు. అయితే బాబా గాంధీ అడుగుతాడు, ఇప్పటికైనా బాబా మాట్లాడడం ప్రారంభించారా అని. బాబా మౌనంలో ఉన్నారనే గాంధీకి కూడా తెలుసు, మౌన విరమణ చేస్తాను 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 అనడం కూడా మనకు కూడా మనం చదువుకుంటున్నాం. అలాగ ఇప్పటికైనా మాట్లాడడం ప్రారంభించారా అని అడిగారు. అడిగినప్పుడు రంజు చెప్తాడు, అమెరికాలో మౌన విరమణ చేస్తానని అందరికీ మాట ఇచ్చారు కానీ చెయ్యలేదు. మౌన విరమణ మొట్టమొదటిసారిగా ఉచ్చరించే మాట అంతకుముందు సారు చాలాసార్లు చదువుకున్నాం. వీళ్ళందరూ కూడా అమెరికాలో ఒక రేడియో సంస్థ బాబా యొక్క మొట్టమొదటి మాటల్ని ప్రసారం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేసింది, ఏర్పాట్లు కూడా అన్నీ చేసింది, కానీ బాబా మౌన విరమణ వాయిదా వేశారు. అయితే వీళ్ళు చెప్తున్నారు గాంధీకి, మౌన విరమణ అప్పటికే 7 సంవత్సరాలు అయిపోయింది, 7 సంవత్సరాలు పూర్తయిపోయింది, ఇది 8వ సంవత్సరం. అవును గాంధీ చెప్తున్నాడు అవునవును, ఆయన సుదీర్ఘమైనటువంటి మౌనాన్ని సాగిస్తున్నారు అని. సరే బాబా యొక్క వార్తలన్నీ కూడా గాంధీకి చెప్పడంలో చెప్పేటప్పుడు బాబా చైనా జపాన్ కూడా వెళ్ళారు అని వాళ్ళు చెప్తారు. గాంధీ ఆశ్చర్యంగా, అదేమిటి అమెరికా వెళ్ళడమే విన్నాను, ఈ చైనా జపాన్ కూడా ఎప్పుడు వెళ్ళారు అని ఆశ్చర్యంగా అడుగుతాడు. అప్పుడు వీళ్ళందరూ వివరంగా, బాబా అమెరికాలో 15 రోజులు ఉన్నారు, బాబాతోటే మేము ఉన్నాము, తర్వాత జపాన్లో 1 రోజు మాత్రమే ఉన్నారు, చైనాలో 1 వారం రోజులు బాబా పర్యటించారు, తర్వాత అనుకున్న ప్రకారం తిరిగి అమెరికా వెళ్ళి అమెరికాలో మౌనం విరమించవలసినటువంటి మాట ఇచ్చారు కాబట్టి అక్కడ మౌనం విరమించాలి, కానీ చైనా నుండి నేరుగా యూరోప్ వెళ్ళిపోతారు బాబా, ఆ యూరోప్ నుండి మొన్న ఈ మధ్యనే తిరిగి ఇండియా వచ్చారు అని చెప్పి బాబా గురించి గాంధీకి వార్తలు అందించారు. తర్వాత బాబా అంబేద్కర్ని కలవడము, అంబేద్కరు బాబా మాటల్ని వినడము, బాబా సలహా చెప్పడము అంబేద్కర్కి, ఇలా అందరూ సమైక్యంగా పోరాడండి అని చెప్పడము, ఇవన్నీ కూడా గాంధీకి చెప్పడం జరుగుతుంది. అప్పుడు గాంధీ కూడా అంటాడు, మేము రోజు బాబా జైల్లో ఉన్నా కూడా మేము రోజు కూడా మెహర్ బాబా గురించే మాట్లాడుకుంటూ ఉంటాము, ఆయన మౌనం గురించే మాట్లాడుకుంటూ ఉంటాము ఈ అని చెప్పడం. ఈయన ఉపవాస దీక్ష ఎప్పుడు కూడా గాంధీ చరిత్ర మనం చూస్తే ఎప్పుడు కూడా ఉపవాసాలు దేనికోసం అంటే నిరాహార దీక్ష అని చెప్పి చేసేవారు, ఆహారం తినకుండా ఈ ఉద్యమాలు నడిపిస్తూ స్వాతంత్ర ఉద్యమం కోసం ఆయన అనేక సార్లు ఉపవాసాలు ఉన్నారు. బాబా ఏం చెప్పారు అంటే ఈ ఉపవాస దీక్ష 40 రోజులు కొనసాగించమని చెప్పి సలహా చెప్పారు. బాబా గాంధీ అంటాడు, ఇదేమిటి ఆయన చెప్పినట్లుగా నేనెందుకు చేస్తాను, ఎందుకు అంటే నేను స్వాతంత్రం కోసం చేస్తున్నాను, ప్రజల కోసం చేస్తున్నాను, ఇండియా దాస్య శృంఖలాల నుండి విడివడాలని చేస్తున్నాను, కాబట్టి అది అయ్యే వరకు అది పూర్తయ్యే వరకు నేను దీక్ష విరమించను అని చెప్పి చెప్తారు. కానీ వీళ్ళు ఏం చెప్తారు అంటే బాబా మాటగా, బాబా 40 రోజులు దీక్ష చేసి చిట్ట చివరి రోజు బాబా తన దగ్గర ఉండమని చెప్పారు అని బాబా యొక్క మాటగా చెప్తున్నారు. బాబా సలహాకు లోబడి మీరు ఉపవాసాన్ని పొడిగించినట్లయితే, అంటే ఏమంటారు ఏదైనా ఉపవాసం చేస్తే మనం శరీరం ఉండాలి కదా, ఉపవాసం సాగించాలి అంటే శరీరం తట్టుకోవాలి, మధ్యలో చనిపోవచ్చు,
అటువంటి భయం ఏమన్నా పడుతున్నాడేమో గాంధీ అని చెప్పి ఈ బాబా శిష్యులు ఉపవాసం చేసినందువల్ల మీకు ఎటువంటి హాని జరగదు, మీ శరీరానికి ఎటువంటి హాని జరగదు, బాబా ఇచ్చ ప్రకారం అంటే బాబా ఏ చూసుకుంటారు, బాబా ఆజ్ఞకు లోబడి మీరు ఉపవాసం చేస్తే మీ రక్షణ భారాన్ని ఆయనే వహిస్తాడు కాబట్టి మీకు ఎటువంటి హాని జరగదు అని చెప్పి చెప్పారు. చెప్పినప్పుడు కూడా గాంధీకి కొన్ని ఉదాహరణలు కూడా వీళ్ళు చెప్పారు. బాబా ఆజ్ఞానుసారం అనేక మంది అంటే బాబా శిష్యులు అనేక మంది ఉపవాస దీక్షలు చేస్తున్నారు. కొంతమంది 12 రోజులుగా నీళ్లు మాత్రమే తాగి ఉపవాసాన్ని సాగిస్తున్నారు. అలాగే 40 రోజులు మిమ్మల్ని కూడా ప్లేడర్ అయితే అనేక 3 సంవత్సరాలు బాబా మాటకు కట్టుబడి ఆయన ఉపవాసం సాగిస్తున్నారు. ఇలాంటి ఉదాహరణలు చెప్పి 40 రోజులు ఉపవాస దీక్ష సాగించమని మీకు సలహా చెప్పారు అని బాబా మాటగా వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత అలా వాళ్ళ మధ్య సంభాషణ సాగింది. గాంధీ మాత్రము నేను స్వాతంత్రం వచ్చే వరకు ఉపవాసాన్ని విరమించను అని బాబా చెప్పినంత మాత్రాన్న, లేకపోతే బాబా నాకు ఏదో భగవద్ అనుభవాన్ని ఇస్తారు అని కూడా నేను అనుకోను. ఆ విషయం కోసం కాదు కదా నేను దీక్ష చేసేది, స్వాతంత్రం కోసం నేను దీక్ష చేస్తున్నాను అని ఆయన ఖచ్చితంగా చెప్పాడు. సరే సాయంత్రం అయిపోయింది. ఈ రంజు వీళ్ళని వెళ్ళిపోమ్మని చెప్పి సూచనగా ఆ జైలు అధికారి రావడం, తర్వాత వీళ్ళిద్దరూ కూడా లేచి వెళ్ళిపోతారు. అయితే రంజు మీ బాబా సందేశాన్ని మీకు అందించం, అలాగే మీరు చెప్పే మాటల్ని బాబాకి అందిస్తామని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. తర్వాత 1932 సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు ఈ 3 నెలలు కూడా బాబా తరచుగా మెహ్రాబాదు, పూనా, ముంబై వెళ్ళి వస్తున్నారు. నాసిక్లో ఉన్నారు, మెహ్రాబాదు, పూనా, ముంబై ఇలా వెళ్ళి వస్తున్నారు. మధ్యలో పంచగని కూడా వెళ్ళారట. అక్కడికి వెళ్ళినప్పుడల్లా బాబాను చూడాలని ఎంతో ఆతృతగా అనేక మంది బాబా యొక్క దర్శనాన్ని పొందడానికి ఉత్సాహం చూపించేవారు. ప్రజలు తండోపతండాలుగా బాబా దర్శనానికి వచ్చేవారు. ఆ సమయంలో బాబా తన మండలి వారు, చాలా రోజులుగా బాబా తన మండలి వారి గురించి పట్టించుకోవటం లేదు, వాళ్ళ బాబా ఆజ్ఞానుసారం వాళ్ళు జీవిస్తున్నారు కానీ బాబా యొక్క మండలి వాళ్ళ యొక్క అవసరాలు గమనించడము, లేకపోతే ఆయన లేని సమయంలో వచ్చే సమస్యల కోసం సమస్యలను గురించి పట్టించుకోవడము ఇవన్నీ కూడా బాబా చూసేవారు. తర్వాత ఎందుకు అంటే మళ్ళీ పశ్చిమ దేశ యాత్రలు ప్రారంభమవుతాయి నవంబర్లో కాబట్టి 3 నెలల్లోనూ ఈ మండలి వాళ్ళ యొక్క అవసరాలు, ఏదైనా సమస్యలు వీటిని చూసుకోవాలి అని బాబా వాటి మీద దృష్టి పెట్టారు. తర్వాత ఆంగ్లేయ ప్రేమికులు మనం ఇంతకుముందు చదువుకున్నాం, ఎంతో ప్రేమతో వాళ్ళు కన్నీటితో బాబాకు వీడ్కోలిచ్చారు. బాబా అనేక దేశాలు, అమెరికా, ఈజిప్టు, స్విట్జర్లాండు, చైనా, జపాన్ ఎన్నో దేశాలు పర్యటించి వచ్చారు. ఆయా దేశాల ప్రజల చాలామంది బాబాకు, బాబా ప్రేమకు వాళ్ళు దాసులైపోయారు. వాళ్ళు బాబా కోసం పరితపించడం మొదలుపెట్టారు. వాళ్ళ హృదయాలన్నీ కూడా బాబాని ఎప్పుడు చూస్తామా, బాబా యొక్క సాంగత్యం ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పి వాళ్ళు అనేక ఉత్తరాలు రాసేవారు. ప్రతిరోజు బాబాకు అనేక ఉత్తరాలు వచ్చేవి అనేక మందితోటి. వాళ్ళు ఈ టెలిగ్రామ్లు వచ్చేవి, ఉత్తరాలు వచ్చేవి, బాబా అసలే అనేక సమస్యలతోటి ఖాళీ లేకుండా ఉన్నా కూడా బాబా ఈ ఉత్తరాలని చదివించుకుని విని వాళ్ళ యొక్క ప్రేమకు బాబా కళ్ళు చెమర్చేవి కూడా. తర్వాత బాబా చాంజీ మొదలైన వాళ్ళ చేత వీళ్ళకి ఉత్తరాలు, ప్రత్యుత్తరాలు రాయించేవారు. వాళ్ళు ఏమని రాసేవారు అంటే, మీ ప్రేమకు మా జోహార్లు, మీరు ఎంతో ప్రేమతో బాబాను ప్రేమిస్తున్నారు, ఆయన ప్రేమను కూడా మీరు పొందారు, ఆయన మీ ఇళ్ల దగ్గరకు వచ్చి తలుపులు తట్టినటువంటి మహాపురుషుడు, ఆయన యొక్క ప్రేమను మీరు పొందారు, మీరు చాలా అదృష్టవంతులు, రకరకాల పనులతో బాబా తీరిక లేకుండా ఉన్నారు, అయినా కూడా మీ ఉత్తరాలు చదివి మీకు ఉత్తరాలకు సమాధానాలు ఇమ్మన్నారు అని ఉత్తరాలు వాళ్ళు చాంజీ మొదలైనటువంటి వాళ్ళు రాసేవారు. అనేక పని ఒత్తిడిలో ఉన్నారు, దర్శనానికి చాలామంది వస్తున్నారు, ఆ దర్శనాలు
కూడా వాళ్ళందరికీ కూడా దర్శన భాగ్యం కలిగిస్తున్నారు. ఎవరినీ కూడా కాదంటలేదు బాబా. ఆ సమయంలో ఎవరు వచ్చినా కూడా బాబా దర్శన భాగ్యం పొంది వెళ్ళేవారు. అటువంటి మీరందరూ కూడా ఉత్తరాలు రాస్తే బిడ్డ ఏడుపు విని తల్లి ఎలా పరిగెట్టుకు వెడుతుందో అలా ఆయన హృదయం స్పందిస్తోంది. ఆయన మిమ్మల్ని అందరినీ కూడా అమితంగా ప్రేమిస్తున్నారు. మీ ప్రేమకు ఆయన అమితంగా స్పందిస్తున్నారు అని చెప్పి వాళ్ళు వాళ్ళకి ఉత్తరాలు రాసేవారు. తర్వాత ఎనెట్ కోర్ఫు వీళ్ళకు కూడా ఉత్తరాలు రాసేవారు. నాసిక్ నుంచి అతడికి, బాబా ప్రేమకు పాత్రుడైనటువంటి వాడివి నువ్వు, నీ ఆయన హృదయానికి అత్యంత దగ్గరైనటువంటి వాడివి నువ్వు, నీకున్న ప్రేమ ఎప్పుడూ కూడా ఆయన తలపులలో ఆయన హృదయంలో నిలిచిపోయింది, ఆయన నీలోని లోపాలను నిజాయితీగా ఒప్పుకున్నావు నువ్వు, కాబట్టి వాళ్ళందరూ కూడా బాబా పట్ల మీ ప్రేమకు ఆయన స్పందిస్తున్నారు. ఆయన ఇష్టమైనటువంటి మానవ అభ్యున్నతి కోసం చేసే మీ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి తెలుస్తున్నాయి. ఎందుకు అంటే బాబా వీళ్ళందరూ అక్కడ ఉండేటటువంటి ప్రేమికుల్ని ఫలానా చోటకు వెళ్ళండి బాబా, నా యొక్క ప్రేమను వాళ్ళందరికీ అందించండి, నా గురించి వాళ్ళకి ప్రచారం చేయండి, అనేక ప్రదేశాలకి నోరినా తర్వాత ఎలిన్ టాడ్ వీళ్ళందరినీ కూడా బాబా పంపించారు. ఆయా ప్రదేశాలకు వెళ్ళి బాబా యొక్క ప్రేమ తత్వాన్ని, బాబా యొక్క మతానికి అతీతంగా ఉండే తత్వాన్ని వాళ్ళందరికీ, క్రీస్తు ప్రభువే మనకి ఆయన అని చెప్పి వాళ్ళందరికీ ప్రచారం చెయ్యమని బాబా చాలామందిని పంపించారు. కొంతమంది బాబా ఆదేశానుసారం ఆయా ప్రదేశాలకు వెళ్ళి, కొంతమంది వాళ్ళల్లో ఎవరంటే మార్గరెట్, డేలియా, కిట్టీ దేవి వీళ్ళందరూ కూడా బాబా ఆదేశానుసారం తిరిగి లండన్ చేరుకున్నారు. నోరిన అమెరికా నుండి వచ్చే వరకు క్వెంటిన్ టాడ్ ఇటలీలోనే ఉండేలాగా బాబా చెప్పారు. అలాగా నోరిన మరియు టాడ్ వీళ్ళిద్దరూ కూడా కలిసి కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళడము, లేకపోతే విడివిడిగా వెళ్ళడము, ఇలాగా బాబా యొక్క పనులు వాళ్ళు చాలా వినయంతో, విధేయతతో, నిజాయితీగా వాళ్ళు బాబా కార్యక్రమాలు చేసేవారు. తర్వాత నోరిన సెప్టెంబర్లో జెనీవా వచ్చింది. ఆమె టాడ్ కలిసి కొన్ని కొన్ని ప్రదేశాలు తిరిగారు. తర్వాత వాళ్ళు చేసినటువంటి పనులు వెనిసు, ఫ్లోరెన్సు, అర్జెంటా, వెరోనా, మ్యూనిచ్, బాసిల్, జూరిచ్ ఇలాంటి ప్రదేశాలన్నీ, ఇలాంటి దేశాలన్నీ కూడా వాళ్ళు బాబా కార్యక్రమాన్ని కోసం, బాబా యొక్క ప్రచారం, బాబా యొక్క ప్రేమ తత్వాన్ని ప్రచారం చేయడం కోసం వాళ్ళు వెళ్ళారు. తర్వాత ఈ టాడ్ నోరిన రుస్తుం వీళ్ళని కూడా బాబా ఏం చేశారంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలాంటి దేశాలకు కూడా పంపించారు. తర్వాత వీళ్ళందరూ కూడా బాహ్యమైన కదలికలు, బాబా ఆంతరంగికంగా ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ కూడా విశ్వ కార్యక్రమంలోనే నిమగ్నమై ఉంటారు, కానీ వీళ్ళు పైపైన వీళ్ళు చేసే పనులన్నీ కూడా పైపైన కనిపించేవి. ఆంతరంగికంగా బాబా విశ్వవ్యాప్తంగా విశ్వ కార్యక్రమంలో ఎప్పుడూ మునిగి తేలేవారు. ఈ నోరిన, టాడ్ మొదలైనటువంటి వాళ్ళు పర్యటించినటువంటి వాళ్ళు, తర్వాత కొంతమందిని, కొన్ని ప్రముఖమైనటువంటి వాళ్ళని కలుసుకున్నారు నోరిన మొదలైనటువంటి వాళ్ళు. వీళ్ళు కలిసినటువంటి వాళ్ళల్లో ఐన్స్టీన్, మీరు ఐన్స్టీన్ గురించి మీలో మనం చాలామంది వినే ఉంటాం. ఐన్స్టీన్ ఒక పెద్ద శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రంలో ఆయనకి నోబెల్ బహుమతి వచ్చింది. అటువంటి శాస్త్రవేత్తని కలుసుకోవడం జరిగింది. బాబా చూడండి, విశ్వ కార్యక్రమంలో అసలు అలాంటి శాస్త్రవేత్తలతో సామాన్యులు ఎవళ్ళు కూడా మాట్లాడేందుకు కూడా అవకాశాలు దొరకవు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ శాస్త్ర విషయాలలో మునిగి తేలుతూ ఉంటారు, ఆ పరిశోధనలలో మునిగి తేలుతూ ఉంటారు, ఎవరికీ కూడా సాధ్యం కాదు. అలాంటిది నోరిన ఎవరినో ఒక విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్ని పట్టుకుని ఆయనతో నాకు ఇంటర్వ్యూ ఇప్పిస్తావా అంటే ఒక మర్నాడే ఆమెతో ఇంటర్వ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి ఐన్స్టీన్ శాస్త్రవేత్తను ఆవిడ కలిసింది, బాబా గురించి చెప్పింది. అంటే ప్రపంచవ్యాప్తంగా బాబా యొక్క నామం ఎవరి చెవులకైతే వెళ్ళాలో బాబా ఉండగానే ఆయన కార్యక్రమం అంత విశ్వవ్యాప్తంగా జరిగింది అని ఒక ఉదాహరణగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఐన్స్టీన్ అసాధారణమైన వ్యక్తి, ఆయన సామాన్యుడు కాదు. అటువంటి
అతనితోటి ఆయనతోటి కలవడం అసాధారణం అని చెప్తోంది నోరిన. అసలు కల్లో కూడా అనుకో అటువంటి వాళ్లతో కలవడం, అటువంటిది నాకు అవకాశం కలిగింది. బాబాతో బాబా గురించి చెప్పే అవకాశం కలిగింది. అతనికి ఆధ్యాత్మిక విషయాల పట్ల నాకు బుర్రలోకి వెళ్ళటం లేదని కూడా ఐన్స్టీన్ ఒప్పుకున్నాడు. ఎటువంటి శాస్త్రవేత్తకైనా భగవంతుని కృప లేకపోతే ఎంతోమంది ఎన్నో శాస్త్రాలలో నిష్ణాతులై ఉండొచ్చు, పాండిత్యం ఉండొచ్చు, తర్వాత ఎంతో అదే అనేక విషయాల్లో వాళ్ళు చాలా ప్రముఖమైనటువంటి స్థానాల్లో ఉండొచ్చు, కానీ అన్ని విషయాల్లో కాదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విషయమో రెండేసి విషయాలు మాత్రమే, ప్రాపంచికమైనటువంటి స్థూల ప్రపంచానికి సంబంధించిన విషయాలు మాత్రమే తెలుస్తాయి. ఆ భగవంతుని కృప లేకపోతే ఆధ్యాత్మిక విషయాలు ఎటువంటి వాళ్ళకి తెలియవు. కాబట్టి అటువంటి ఐన్స్టీన్ శాస్త్రవేత్త అయినప్పటికీ కూడా అతడు చెప్తారు, మాకు ఈ విషయాల్లో అంత అవగాహన కలగటం లేదు, అయినా సరే బాబా గురించి చెప్తున్నావు, అయినా మాటలతోటి మేము అంటే శాస్త్రవేత్తలు ఏం చెప్తారు, రాసి ప్రయోగాలు చేసి వాళ్ళ యొక్క మాటల ద్వారా మేము ప్రపంచానికి ఈ ప్రయోగాలు చేసాం, ఈ శాస్త్ర విషయాలు ఇలా ఉంటాయి అని చెప్పి చెప్తాం. అంతే తప్ప మౌనంతో ఒక వ్యక్తి ఎలాగా మనసుల్ని గెలుచుకోగలడు, నాకైతే నమ్మశక్యం కావటం లేదు అని ఐన్స్టీన్ వివరించాడు. ఈ ఐన్స్టీన్ తోటి ఈ కలయిక గురించి ఇంకా కొన్ని విషయాలు మళ్ళీ వచ్చే వారం చెప్పుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై.